ఆడపిల్లలు వాళ్ళ ఆయన మిషన్ కుట్టుకుంటాడు, కార్డోడు మీకు మూల పెట్టాడు. ఆడపిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ కార్డుగా ఉంటేనే చదువు అంటున్నారు. మరి ఏం చేయాలి? మేము మేమేం లేని వాళ్ళం, ఉండవాళ్ళం కాదు. ఎవడెవరికో యాత్ర డబ్బులు మరి లే ఉండవాళ్ళే ఓడిపోతున్నాడు. మేం చేయాలి? కార్డు ఎందుకు తీసాడు? ఏమో మరి ఎందుకు తీసాడు? మాకేం తెలుసు? కరెంట్ మీటర్లు ఉన్నాయని తీసాడా? కరెంట్ లేకుండా ఇంట్లో మరి ఏం చేయం? కరెంట్ వాళ్ళే పెడుతున్నారు, అన్ని వాళ్ళే పెడుతున్నారు, మరి అన్ని పెంచుతున్నారు. మరి ఓటేయటమే దండగా అయిపోతుంది మాకు, మానేదామంటే. అయ్యా మరి ఓటేసిన సుఖమే ఉందమ్మా, పిల్లలు అటు కూర్చొని ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలు. ఎక్కడికి వెళ్ళా కార్డు దమ్మంటున్నాడు, కార్డు లేదు. ఏం చేయాలా పిల్లలు? ఇప్పుడు వాళ్ళ ఆయన ఉద్యోగస్తుడు కాదు, మిషన్ చూసుకుంటాడు. ఒక విషయమ్మా, తెలుగుదేశం హయాంలో అర్హులందరికీ కూడా ఎత్తికెత్తికి కార్డులు ఇచ్చాం, ఎత్తికెత్తికి ఇచ్చాం. ఆ రోజు ఇవాళ ఉన్న కార్డుల్ని పీకే హక్కు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అంటే ఇవ్వలేక, పథకాలు ఇవ్వలేక ఏదో వంక పెట్టి, మీటర్లు ఉన్నాయనో కరెంటు బిల్లులనో ఇంకోటనో ఇంకోటను పెట్టి ఈ కార్డులు తీసేస్తున్నాడు. ధరలన్నీ కూడా తెలుగుదేశం హయాంలో గ్యాస్ బండ 350 రూపాయలు ఆ రోజు తెలుగుదేశం హయాంలో 1200 అయిపోయింది. వాడు 50 రూపాయలు కందిపప్పు ఆ రోజు, ఇవాళ 100 రూపాయలు దాటిపోయింది. 70 రూపాయలు మంచి నూనె ప్యాకెట్ ఆ రోజు, ఇవాళ 200 రూపాయలు అయిపోయింది. ఇంటి పనులు పెరిగినాయి, నీటి పనులు పెరిగినాయి, చెత్త మీద పన్నేశాడు. కరెంట్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు ఎలా వచ్చినాయి? కరెంట్ బిల్లు ఎలా వచ్చినాయి? అన్ని కరెంట్ బిల్లులు పెంచాడు, ఇంటి పనులు పెంచాడు, అన్ని రకాలుగా పేదవాళ్ళ మీద భారాలు వేసి మళ్ళా మీలాంటి వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి కార్డులు తీసేస్తున్నాడు. అంటే ఒక్క ఛాన్స్ అని ఎంత నాశనం చేశాడో మీరే గమనించండి, ఎందుకంటే మీరే ఇబ్బంది పడింది, ఆడవాళ్ళు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు. చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఈ ఏరియాలో. గెలిచిన ఎమ్మెల్యే అయితే అది మేము మొహం కూడా చూడాలి, పక్క రాని కూడా రాలేదా? నువ్వు చిల్లర ఇస్తానంటే చెప్పి వస్తాడు. లక్ష 2 లక్షలు ఇస్తానంటే గంటలో వచ్చేస్తాడు. ఇంత కరోనా సాయం చేశారు గెలవ ముందు, గెలిచిన తర్వాత ఆయన ఎప్పుడు వస్తానే ఉన్నారు. పాపం ఈయన ఇక్కడ ఈ డివిజన్లో ఏది కావాలంటే చూస్తున్నాడు, చేస్తున్నారు. ఎమ్మెల్యే అని చెప్పుకోవటమే తప్ప ఏ రోజు కూడా ఆయన ముఖం తెలియదు ఇక్కడికి, ఎవరికి పలానా మల్లాది విష్ణు అని పేరు వింటమే తప్ప ఇక్కడ ఎవరికి తెలియదు. ఇంత దారుణంగా ఉంది ఈ ఏరియా మీద, అంత పగబట్టారు, మరీ దారుణంగా ఉంది అన్న. అసలు లాస్ట్ టైం నెల క్రితం ఆయనే చూస్తున్నాడు, కానీ కనీసం ఇక్కడ గెలిపించారు కదా, ప్రజలు ఉన్నారు కానీ చూద్దామన్న ఆలోచన కూడా లేదు ఆయన. మరీ దారుణంగా ఉందన్న, ఎలా బతుకుతున్నావో తెలియదు, ఎలా ఉంటున్నావో తెలియదు, అలా అయిపోయింది మా పరిస్థితి. మరీ దారుణంగా ఉందన్న. అమ్మవాడు అన్నాడు వాళ్ళకి కావాల్సిన వరకు వేసుకుంటున్నాడు, కొంతమందికి ఇయ్యట్లేదు. అడిగితే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది, ఇయ్యట్లేదు అన్నారు. వాళ్ళు దాని సాగు చెప్పుకొని ఎగ్గొట్టేది వాళ్ళే. మరి అసలు నిత్యావసర సరుకులు అయితే అన్న కందిపప్పు 100 పప్పు అనాలి, ఇప్పుడు కందిపప్పు అని మానేసి 100 పప్పు అనాలి. అలాంటి పరిస్థితి వెళ్ళిపోయాం. మరి అలా అయిపోయింది అన్న ప్రభుత్వం, మరీ దారుణంగా ఉందన్న. టీడీపీ హయాంలో అభివృద్ధి జరిగిందా జరగలేదా అన్న తీసి పక్కన పెట్టినా ప్రశాంతంగా బతికాం, రేపేంటన్న భవిష్యత్తు గురించి ఎత్తుకోకుండా బతికాం. ఈ రోజున రేపు ఎలా బతుకుతామన్న పరిస్థితిలోకి వచ్చేసాం, అంత దారుణంగా ఉందన్న. మరి అసలు చెత్త పని ఏంటన్న, అయిపోతాం మున్సిపాలిటీ ట్యాప్ తీసేస్తాం అంటారు, మరీ దారుణంగా ఉంది. మరి దారుణంగా ఉంది. మరి ఎన్ని రోజులు మీ అమ్మమ్మల కాలం నుంచి ఎవరికి తెలియదు, ఎవరు ఇలా ఎప్పుడు మళ్ళా చూసిన పేరెంట్ ఎమ్మెల్యే ఎలా ఉంటాడో కూడా తెలియదు ఇక్కడ జనాలకి, చాలా మందికి తెలియదు. మాకు ఎంతసేపు ఎవరు ఎమ్మెల్యే అని బాండవమ్మ అనుకుంటాం మేము, మా పిల్లలు కానీ మా తరం కానీ బాండవమ్మ అనుకుంటాం అంతే. ఇక్కడ అంత దారుణంగా ఉంది. ఇది ఏం జరిగిందో తెలియదు, నువ్వు గెలిచారన్నారని బాంబులు గెలిచాం, ఆ బాంబుల మీద నీళ్లు చల్లేశారు, మళ్ళీ ఆయన 10 కోట్లు వచ్చినాయి, 14 కోట్లు వచ్చినాయి. అందుకే ఆయన కూడా ఇక్కడ రావడం మానేశాడు, మన కలగా ఇక్కడ గెలవలేదు లేని ఆడు ముస్తి మొహోడు రాకపోయినా పర్లేదు కానీ ఎప్పుడైనా అదే విషయం కానీ మేము సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాం చెన్నైలో, అప్పుడు హెచ్సిఎల్ ఇవన్నీ వచ్చినాయి కదా, మేము ఇక్కడికి వచ్చి చేసుకునే వాళ్ళం, ఉంటే ఇప్పుడైతే ఏమీ లేవు కదా చేసుకోవడానికి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎలా చేస్తున్నారు, దానికోసం ఇక్కడ ఏమైనా వస్తే కంపెనీస్ బాగుంటాయి. హెచ్సిఎల్ కానీ, అదానీ డేటా సెంటర్ కానీ, టెంపుల్టన్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, ఇలాంటి ఎన్నో ఐటీ కంపెనీలు మీలాంటి పిల్లలు చదువుకునే పిల్లల కోసం వచ్చినాయి ఆ రోజు. ఈ మహానుభావుడి దెబ్బకు మొత్తం పారిపోయారు.
ఈసారన్నా మరి అమ్మాలతో చెప్పి మీ భవిష్యత్తు కోసం మా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు. చంద్రబాబు గారు కష్టపడింది, ఇప్పుడు చంద్రబాబు గారు కష్టపడింది ఆయన కోసం కాదు, మీ పిల్లల మీ మీ జనరేషన్ మీ పిల్లల కోసం మీకోసం కష్టపడ్డాడు ఆయన. అలాంటిది ఈయన వచ్చి నాశనం చేశాడు, గుర్తుపెట్టుకోండి. లే అన్నీ పెరిగిపోయి డబుల్ అయిపోయింది కంప్లీట్. గ్యాస్ బండ్లు పెరిగినాయి, చెత్త మీద పన్ను, ఇంటి మీద పన్ను, వాటర్ మీద పన్ను, మంచి నూనె పెరిగిపోయింది, నూనె కందిపప్పు పెరిగిపోయింది. మీ సంపాదన మాత్రం పెరగల. తెలుగుదేశం హయాంలో 70 రూపాయలు మంచి నూనె ఇవాళ 200 దాటిపోయింది. చక్కగా తిన్నాము, చక్కగా ఉన్నాము, ఇబ్బందులు పడలేదు. ఇప్పుడు జగన్ గారు వచ్చిన నుంచి ఇబ్బందులు పడుతున్నాం. 2 రూపాయలు వేస్తున్నాడు, 2 రూపాయలు తీసుకుంటున్నాడు. అందులో ఫలితం ఏముంది ఇంకా? జనాలు ఇబ్బంది పెట్టడమా? మెచ్చుకుంటారు. 2 రూపాయలు ఆరుకున్నాడు, 1 రూపాయి వేస్తున్నాడు, 2 రూపాయలు అవుతున్నాడు. 10 వేలు కాదు, 50 వేలు ఇచ్చినా ఎవరు పెన్షన్ వేయాలి? కానీ సంసారాడు ఎవడు వేయడు, సన్నసాడు వేయాలి. సన్నసాడు అయితే ఎవడో లేస్తాడు, కానీ సంసారాడు అయితే ఎవడో వేయడు. చుట్టూ గెలిపెంచరు కోడన్న, చెత్తపన్ను కూడా కట్టించుకుంటున్నాడు. ఇంటికి తెచ్చి ఇళ్ళలో ఇంతవరకు కట్టివారు, ఇప్పుడు అతికున్నలు కూడా కట్టాలంట. అది కడితే గానీ చెత్త వేసుకోవట్లేదు. నీటి పనులు, చెత్త పనులు అంటే ఎలా బతుకుతా అనేసి మరి ఎవరు గెలిపించారు, ఎలా గెలిచాడు అనేది అర్థం కావట్లేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 350 రూపాయలు గ్యాస్ బండ ఇవాళ 1,050 రూపాయలు అయిపోయింది. 50 రూపాయలు కందిపప్పు ఆ రోజు, ఇవాళ 100 రూపాయలు దాటిపోయింది. 70 రూపాయలు మంచి నూనె, ఇవాళ 200 అయిపోయింది. ఇంటి పనులు, నీటి పనులు, కరెంటు ఛార్జీలు, చెత్త మీద పన్ను అన్నీ పెరిగిపోయి మీ ఆదాయమో సగం అయిపోయింది. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అని నాశనం చేశాడు, గుర్తుపెట్టుకోండి. పెద్దలు చెప్పుకోవడం ఖాయం. తెలుసుకున్న వాళ్ళైతే ఈ చుట్టు చంద్రబాబు నాయుడు ముందుకు నడిపిస్తారు, లేదంటే మళ్ళీ చుట్టుకి ఇంకా చెప్పుకోవడం నాశనం అయిపోతాం. కాదు చాలా ఇబ్బంది, అన్ని రకాలుగా వాడాలంటే భయం వేస్తుంది. కందిపప్పు వాడాలంటే భయం వేస్తుంది. రేషన్ ఏదైనా సరే ఎలాగా వచ్చిన తక్కువ, ఇవి రేట్లు ఎక్కువ, ఎలా స్టోర్ తీ ఇచ్చి తగిపోద్దా? రూపాయలు ఇచ్చి తిని బతికెళ్తామా? ఈసారన్నీ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒక్క ఛాన్స్ అని మనం మంచి లేదన్నా. ఓట్లు మాత్రం అతనికి మాత్రం ఎవరు వేయలేదు. ఏ దొంగ ఓట్ల వల్ల గెలితే గెలవాలి కానీ ఎవరు వేయలేదు. పెట్టి ఓట్లు తిట్టలే కానీ తిట్టాలి అయితే ఎవరు లేరు. ఓట్లు మాత్రం వేశారు గెలిచారు అనేది కాదు, దొంగ ఓట్ల వల్ల గెలిచి ఉంటాడని. ఎట్లాగమ్మా ఈసారి, ఈసారి అన్ని జరగకుండా చూద్దాం. మీరు కూడా గుర్తుపెట్టుకొని మళ్ళా తెలుగుదేశం రావాలి, మళ్ళా మంచి పరిపాలన రావాలని కోరుకున్నాం. మరి చంద్రబాబు నుండి ఇల్లు వచ్చేసేది ఈ పాటికి, నువ్వు ఫ్యాన్ తిప్పావు. సైకిల్ గా ఇప్పుడు జగన్ వచ్చాడు. ఆ జగన్ వచ్చి నూనె ప్యాకెట్ కొనుక్కోలేము, ఏం కొనుక్కొని తింటాను. 45 సంవత్సరాలు డబ్బులు వేసేస్తాం అంటాను, మా రూపాయలు మాకే ఇస్తాను. అదే అన్నిటికీ రేట్లు పెంచేస్తాను. మరి అదే మన గ్యాస్ బండి కూడా ఇడిపి 400 బండ 1000 రూపాయలు 1100 సేవ ఇడిపించుకొని తింటామయ్యా. సుబ్బ కట్టి పోయి పెట్టుకుంటే బాగుంటది. చంద్రబాబు అన్నప్పుడు 350 గ్యాస్ బండ, ఇవాళ 1100 అయిపోయింది. అయితే ఓట్లు వేస్తాం కానీ అవులు గెలుస్తారు వల్ల మాకు తెలుసా? ఈసారి ఇంత ముందు తెలుగుదేశం ఉన్నప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు మామూలుగా వచ్చింది 40,000 రూపాయలు అంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలమ్మా? ఇక పక్కింటి ఆస్తి అమ్మేయాలి మన ఇంటితో పాటు.
అది జగనన్న బాధరు ఇప్పుడన్నా గుర్తుపెట్టుకోండి అన్ని కరెంట్ ఛార్జీలు పెంచాడు గ్యాస్ బండ్లు పెంచాడు ఇంటి పన్నులు పెంచాడు నీటి పన్నులు పెంచాడు చెత్త మీద పన్ను వేసాడు पटको गटको నిన్నప్పుడు దాని వచ్చినప్పుడు ఇంటికి నువ్వు రావట్లేదు అంటే ఎట్లా ముందు